సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని శాంతినగర్ కాలనీలో 86 లక్షల వ్యయంతో అండర్ డ్రైనేజీ సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పటాన్చెరు పట్టణంలో తెలంగాణ రాష్ట్రం ద్వారా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించామని స్థానిక నాయకుల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకుని అభివృద్ది పదంలో తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు బాయికాడి విజయ్, శ్రీధర్చారి, నరసింహారెడ్డి, చందూచారి, లడ్డు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పటాన్చెరు టౌన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ పాత ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్ళి ఒక ట్రైను 38 లాక్స్, ఇక్కడ శాంతినగర్కి వెళ్ళి సత్యసాయికి వెళ్ళి మన నేషనల్ హైవేకు ఒక బైపాస్ రోడ్డు 48 లక్షల రూపాయలతోటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ గారు, శాంతినగర్ పెద్దలు నరసింహారెడ్డి గారు, మాణిక్ప్రభు గారు, కుమార్ గారు, శ్రీధర్ గారు, అధికారులు, స్థానిక పెద్దలు, స్థానిక నాయకులు అందరికీ ధన్యవాదాలు. మౌలిక వసతులు సమకూర్చడంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది ఉండదు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు సేకరించి పరిష్కరించే మార్గంలో స్థానిక ప్రజల సహకారం, నాయకుల సహకారాన్ని తీసుకొని తప్పకుండా ముందుకెళ్తాం. ఇదొకటే కాకుండా పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రకాలలో, అన్ని అంగులల్లో, అన్ని వింగులల్లో పూర్తి స్థాయిలో ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా రాబో కాలంలో ఇంకా అధిక నిధులు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచుతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాము.